నమస్కారం. ఈయూ న్యూస్కి స్వాగతం. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని అక్రమ కట్టడాలు కడుతున్నారని వార్త రాసినందుకు హయత్ నగర్ మండల ఎంఆర్ఓ రిపోర్టర్ను అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ మాట్లాడడంతో హయత్ నగర్ మండల్ హయత్ నగర్ తహసీల్దార్ని విధుల నుంచి తొలగించాలని జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని, జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాలు దాడులను ఖండిస్తూ జర్నలిస్టులందరూ హయత్ నగర్ మండలం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసికి మండలంలో కోల్మాన్పేట దిద్ది గ్రామాల మధ్య వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పంచమ వార్షికోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయచూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా టీడీపీ మండల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కొసికి శివారు ప్రాంతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆలయం దగ్గర ఆలయ ధర్మకర్త, టీడీపీ నేత గుడిసె రామలింగప్ప పెద్ద ఆయన కోట్లను శాల్వాతో పూలమాలతో ఘనంగా సన్మానించి అభిమానం చాటుకున్నారు. వలవపాడు మండలం ఇళ్లపట్టాలు పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవాలని హౌసింగ్ ఏసీ విశ్వనాథన్ లబ్ధిదారులకు తెలిపారు. వలవపాడు మండలంలోని వీరేపల్లి, చాకిచెర్ల, చాగళ్ళు, కొల్లూరుపాడు, మన్నెటుకోటలోని లేఅవుట్లను ఆయన పరిశీలించారు. కొద్దిమంది మాత్రమే నూతన గృహాలను నిర్మించుకున్నారు. మిగతా వారు ఎందుకు నిర్మించలేదని ఆయన లబ్ధిదారులను ప్రశ్నించారు.
ఎప్పుడు మాకు ఇచ్చారు? అసలు నెల అవుతుంది. ఇల్లు ఇంటి కోసం అని చెప్పలేదా? మరి దేనికోసం లోన్ తీసుకున్నారు మా మీరు? లోన్ అయిపోయింది మాది ముందు నాది. మీ సొంత డబ్బులు పెట్టకండి. 60,000 వస్తే మీరు అది మేస్త్రికి ఇవ్వండి. నెక్స్ట్ ఆర్ఎల్ రూఫ్ లెవెల్ కి అతను కట్టాడు. కట్టిన తర్వాత 60,000 మళ్ళీ పడుతుంది. అట్లా అట్లా మీరు సర్క్యులేషన్ లో చేసుకుంటాం. ఇప్పుడు 2 లక్షల తర్వాత మాకు ఇంకా కొంచెం కావాలి అదనంగా, అది కూడా మేము చూస్తాం. బట్ మీరు అందరూ మొదలు పెట్టండి. ఎందుకు ఇప్పుడు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే, ఇప్పుడు కరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. వారం 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి మీ అకౌంట్కి పడిపోతుంది. సో ఇప్పుడు మీరు డిలే చేస్తే తర్వాత 6 నెలల తర్వాత కరెక్ట్గా డబ్బులు పడుతుందా? అది మీకు ఇప్పుడు కరెక్ట్గా పడుతుంది. ఆ టైంలో తీసుకుంటాము. 35,000 వడ్డీ ఉండదమ్మా. 3% అంటే పావులనే వడ్డీ పడింది. మామూలుగా అయితే బ్యాంకు లోన్ తీసుకుని 1 రూపాయి పడింది. 1 రూపాయి కాకుండా మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి దాని మీద పావులే వడ్డీ పడింది. 35,000 తిరిగి కట్టాలి. ₹1,000 కట్టాలి. నంచాల ప్రకాశం జాతీయ రహదారిలో కొండ కోణంలో వెలసిన శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీ లెక్కింపు చేయగా 673,000 రూపాయలు రావడం జరిగిందని గోస్పాడు ఆలయ అధికారి చంద్రుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ లెక్కింపుతో సహా జాతీయ రహదారిపై సమీపంలో ఉన్న శ్రీ సర్వ నరసింహస్వామి ఉప ఆలయ హుండీ లెక్కింపు చేయగా కేవలం 35 రోజులకు 75,926 రూపాయలు రావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్థానిక మంత్రి స్వగృహానికి విచ్చేసిన కలెక్టర్ పలు అంశాలపై మంత్రితో చర్చించారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం పట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలోని 53 మంది రైతులకు దీర్ఘకాలిక రుణాల కింద 5.45 కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమం పిఎస్సిఎస్ చైర్మన్ కుమ్మడి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వేమూరు శాసనసభ్యులు మేరకు నాగార్జున మాట్లాడుతూ, చిన్న సన్నకారు కౌలు రైతులను ఆదుకునేందుకు జీడీసీ బ్యాంకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత రుణ సహాయం ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇస్తున్నారంటే
మన ప్రభుత్వం చేస్తున్న గొప్ప ఈ కార్యం చెప్పుకోవచ్చు. అలాగే సొసైటీ గారు సామసారావు గారు అలాగే చాలా బిజీగా ఉన్న కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం, రైతులకు సంబంధించిన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోమనేటువంటి వ్యవసాయం చేసే రైతాంగాన్ని కాపాడుకునే ఉద్దేశంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేడి శేష్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లపల్లి మండలం దుర్గాడ గ్రామంలో వివిధ తెగుళ్లతో పంట నష్టపోయిన రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఎంపీడీఓ హరిప్రియ, వ్యవసాయ శాఖ అడి కాకి నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాకినేడి మాట్లాడుతూ దుర్గాడ పరిసర గ్రామాల్లో 800 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా రసం పీల్చే వైరస్ తెగులతో పాటు పేనుబంక తదితర తెగుళ్లు సోకడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఎకరాకు 100,000 వరకు రైతులు నష్టపోయారని, ఉల్లి, టొమాటో, దొండ తదితర పంటలకు వైరస్ తెగులు సోకడంతో నష్టం జరిగిందన్నారు. తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఒక నెల రోజుల నుంచి గొల్లపురుల మండలంలో దుర్గాడ గ్రామంలో సుమారుగా 500 ఎకరాలు మిర్చి సాగు విషయంలో తెల్లపేను, అది నల్లపేనులా అంటే ఒక మొక్క ఇలా దులుపుతుంటే 1,000 పురుగులు బయటకు పడుతున్నాయి, ఇది పేనులా ఉంది. ఈ ప్రతి ఎకరానికి వాళ్ళు 30,000 పౌండ్కి ఇవ్వగా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని వారు ఈ పంటని పండిస్తున్నారు. ఈ మొత్తం పంట సర్వనాశనం అయిపోయింది. చక్కగా మిరపకాయ రావాల్సిన ఇది బాంబేకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ వారి కనీసం 1 సంవత్సరం ఆదాయం కంప్లీట్గా పోయినట్టు అయింది. ఈ పురుగు వల్ల వారు బాధలు అంటే వారు పడే బాధ ఏంటంటే ఈ పురుగు వల్ల ఇలాగే ఎంత పంట పోయినట్టుగా, అలాగే ఇది ప్రజల్లో కూడా ఏమన్నా వస్తుందో మిడతల దండులాగా ఉంది. ఇది జాతీయ విపత్తుగా అంటే ఇది ఒక విపత్తుగానే దీన్ని పరిగణలోకి తీసుకుని వారికి న్యాయం చేయవలసిందిగా ఈరోజు ఇక్కడ ఎండిఓ హరిప్రియ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఎండిఓ అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అయిన శ్రీ కురసాల కన్నబాబు గారికి కూడా వినతిపత్రాలు ఇవ్వడం, ఈ దీన్ని ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలు తీసుకుని రైతులకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి న్యాయం జరగకపోతే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు తీసుకెళ్ళి ఈ 2-3 రోజుల్లోనూ మేము దుర్గాడ నుంచి పాదయాత్రగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి కూడా అందరూ రైతులతో సహా వెళ్ళడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరికి న్యాయం జరిగే వరకు కూడా శ్రీకాకుళం జిల్లా రాజాం వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ శ్రీ పాలవలస శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పాలవలస శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజాం ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సహాయ సహకారాలతో సేవ చేస్తానని, ఇంత అభిమానాన్ని చూపిన రాజాం ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్ర మంత్రివారి లవంతి శ్రీనివాసరావుపై అంశిక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మంత్రి అయిన తర్వాత మొత్తం శక్తి శ్రీనివాసరావు గారు అభివృద్ధి ఇళ్ళు పట్ల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ మన జరిగినటువంటి ఇళ్ళ స్థలాల్లో 1 రూపాయి లంచం తీసుకోకుండా ఒక నాయకుడి కానీ ఒక కార్యకర్త కానీ సొంత డబ్బులు పెట్టి లేఅవుట్లు వేసి పేదలకు పంచిపెట్టడం తప్పితే 1 రూపాయి అక్కడ ఆశించకుండా పనిచేసినట్టు ఈ మంత్రి గారిని విమర్శించే స్థాయి వరాడ రాజబాబుకి అయితే లేదు. మరి వరాడ రాజబాబు గారు నాకు తెలుసు ఒకసారి మండల ప్రెసిడెంట్ చేస్తుంటారేమో, కానీ అవంత్ శ్రీనివాసరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 1 సార్ ఎంపీగా చేశారు, రాష్ట్రానికి ఈరోజు మంత్రిగా ఉన్నాయని విమర్శించే హక్కు ఎక్కడ ఉందని చెప్పి రాజబాబు గారిని ప్రశ్నిస్తారు. ఏదో నీ వెనకాల తిరిగినటువంటి 4 గంటలు 4-5 కుక్కలు ఉన్నాయి, మురిగే కుక్కలు, ఆ కుక్కలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పెడితే రాజబాబు గారు చెప్తున్నాం, ఎవరితోనో మాట్లాడితే ఎలాగ ఉంటుందో తెలియదు, కానీ 4వ వాటి పండుగతో పెట్టుకుంటే మాత్రం తొక్క తీసి తోలు తీసేస్తున్నాను చెప్తున్నాను.
దమ్ము ఉంటే కలేజా ఉంటే నువ్వు ఎక్కడికి రమ్మంటావో నన్ను ఎక్కడికి నా దగ్గరికి నువ్వు వస్తావో నీకు ధైర్యం ఉంటే చెప్పు. మేము వస్తాం ఆ రోజు మా మంత్రి గారు చేసిన అవినీతి కానీ మా ఇన్సార్జీ మహేష్ గారు చేసిన అవినీతి కానీ ఎక్కడ ఉంటే నువ్వు నిరూపించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఎందుకంటే భీమునిపట్నంలో రాజకీయాలు చేసుకుంటాం కానీ ఇప్పుడు అలాంట దురదృష్టవశాంతి అలాంటి వ్యాఖ్య ఎప్పుడు చేసుకోవడం జరగలేదు. నువ్వు చిన్న వయసు ఉంది నీకు బస్సు ఎత్తుంటే నువ్వు పార్టీ పరంగా మా పార్టీని విమర్శించాలి తప్పితే వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. డబ్బుంటే ఈ రోజుల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, రాబోయే తరాల వారి కోసం స్థిరాస్తులు కొనడం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చూస్తూ ఉంటామని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం జిల్లా అధ్యక్షులు దేనేపల్లి మురార్జీ యాదవ్ తెలిపారు. అయితే తనకున్న దానిలో తోటివారికి సహాయం చేయాలనే ఆలోచన అతి కొద్ది మంది మాత్రమే ఉంటుందన్నారు. కరోనా విలేతనం చేస్తున్న రోజుల్లో వ్యాధిగ్రస్తులను రక్త సంబంధికులు కూడా పలకరించిన రోజుల్లో నేనున్నానంటూ ఆపన్న హస్తమిచ్చి వారికి అన్ని విధాలా ఆదుకున్నారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ చిన్నారిని నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తూ దత్తత తీసుకున్న ఉదాత్త హృదయం చాటారు. వన్ మంత్ ముందు స్వర్గీయులు అయ్యారు. అదేవిధంగా వాళ్ళ అమ్మ కూడా ఒక 15 రోజుల కిందట స్వర్గీయులు అయ్యారు. కాబట్టి ఆ అబ్బాయి కొడుకు అయినటువంటి రాజేష్ నాయక్ గారి గారికి ఈరోజు యాక్చువల్గా అంటే ఊర్లో కూడా అబ్బాయిని మన విద్యాశాఖ అయినటువంటి ఏపీ సార్ అయితేనేమి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఓ సార్ ద్వారా కదిరిలో ఉన్నటువంటి ఆర్ఎండి సంస్థ వారికి చేర్పించడం జరుగుతుంది. ఈ అబ్బాయి చదివేంతవరకు ఆ అబ్బాయి ఎంతవరకు చదువుతాడో అంతవరకు మనం దగ్గర ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమము అబ్బాయికి అవసరాలకు తగ్గట్టుగా బట్టలు ఎత్తనేమి అబ్బాయి చదువుకోవడానికి ఏం అవసరమో అవి అందజేస్తామని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలపరిచినాం సార్. నా పేరు మురార్జీ యాదవ్, అనంతపురం జిల్లా ఏపీ ఫీట్ అండ్ ఫీడ్ అసోసియేషన్ అధ్యక్షుని సార్. అదేవిధంగా మా ఎంఏ సార్ గారు సాయ గారు ఉంటారు, సహాయ సహకారం అందిస్తారు సార్. థ్యాంక్ యూ. మరి అందరికీ నమస్కారం. మరి నిజంగా నా పేరు నాగరాజు, మండల ఎడ్యుకేషన్ ఆఫీస్ తిరుమల. మరి రాజేష్ నాయక్ చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. మరి ఈ మండలంలో ఎంఏ కావండి, నేను ఇట్లాంటి పిల్లలకు చేతుడు వదలడం అండి, చేతనైన సహాయ సహకారాలు అందించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఆదిపల్లి తరణ రావడం జరిగింది. ఈ పిల్లవానికి ప్రతి సంవత్సరం కూడా మరి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఏ రూపమైనా కానీ 10,000 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు పెట్టే మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానం ఉండాలని మరి ఇలాంటి పిల్లలకు మన మురార్జీ యాదవ్ సార్ గారు, పీడీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మన డిఓ సార్ గారు, మన ఏపీసీ సార్ గారు, ముఖ్యంగా మన హెచ్ఎం మేడం గారు, మేడం గారి ప్రోత్సాహం దీంట్లో చాలా ఉంది. ఎందుకంటే మేడం గారు చాలా చక్కగా చాలా బాగా పిల్లవాడిని నిజంగా మేడం గారి పిల్లల్ని చూసుకుంటారో లేదో కానీ రాజేష్ని చాలా చక్కగా చాలా బాగా మోటివేట్ చేసి మరి ఇంతటి స్థాయికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నిజంగా ఈ పిల్లవాడి గురించి మాకైతే అసలు విషయం తెలుసు. మేడం గారి ద్వారా అనుక్షణం ఫోన్ చేసి తెలుసుకోవడంతో మేడం గారు మంచి అవకాశం కల్పిస్తున్నారు మేడం. మాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పిల్లవాడికి నిజంగా మీ పిల్లవాడిని మాదిరి చూసుకొని ఏవైతే అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా అన్ని రకాలకు మేము సహాయ సహకారాలు అందించి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనంతపురం జిల్లా ఆర్యకటిక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, వైసీపీ యువజన నాయకుడు కె దివాంజీ జన్మదిన వేడుకలు 24 డివిజన్లో ఘనంగా నిర్వహించారు. అనంతపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, 24 డివిజన్ కార్పొరేటర్ సంపంగి రామాంజనేయులు, 26 డివిజన్ కార్పొరేటర్ కుమారుడు నాగార్జున రెడ్డి డివిజనల్ తన మిత్రులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. నాలుగు
ఉండరులేపా ఉండాల ఓకే ఓకే ఇస్తానే ఉండాలి యాడ్గా నోరు చేసుకుంటే రెడ్డి గారు రెడ్డి గారు మహబూబాబాద్ జిల్లా గాంధీపురం వద్ద రెండు కార్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 15 లక్షలు విలువ చేసి అంబర్ ప్యాకెట్స్ను సీజ్ చేసి 3 వ్యక్తులను కే సముద్రంలో బొలేరో వాహనంలో తరలిస్తున్న 50 క్వింటాల్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. పాలవంచికి చెందిన మేకల ప్రభాకర్, ఎల్లందుకు చెందిన పబ్బు సత్యం, దొంతు అనిల్లు కర్ణాటకలోని బీదర్లో తక్కువ ధరకు అంబర్ ప్యాకెట్స్ను కొనుగోలు చేసి కొత్తగూడెం, ఎల్లందు పట్టణాల్లోని వ్యాపారస్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. రెండు కార్లలో అంబర్ ప్యాకెట్స్ను రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో మహబూబాబాద్ రూరల్ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. అప్రాక్సిమేట్లీ 15 లాక్స్ వర్త్ మన అంబర్ ప్యాకెట్స్ దొరకడం జరిగింది. ఇది వీళ్ళు ఐ థింక్ దే ఆర్ పర్చేసింగ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ వేరే వేరే లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజువల్ మెయిన్లీ వీళ్ళ పర్పస్ అయితే టు ట్రాన్స్పోర్ట్ టు ఇల్లందు పాల్వంచ ఏరియాలో సప్లై చేయడానికి వెళ్తున్నారు. ఆ క్రమంలో మనం మన ఏరియాలో కూడా సప్లై చేస్తున్నారు కాబట్టి అప్రిహెండెడ్ వీళ్ళ మీద కేసెస్ అనేది కట్టడం జరిగినది. ఇప్పుడు ఇందులో కూడా 3 నేరస్తుల్ని మనం పట్టుకోవడం జరిగిందండి. 3 ఇద్దరు ఇద్దరు ఇల్లందు నుంచి, ఒకరు పాల్వంచ నుంచి ఉన్నారు. ఒక 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక స్విఫ్ట్ డిజైర్, ఒకటి బలెను. ఐ థింక్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎస్ఐ మొబైల్ రూరల్ అండ్ సిఐ మొబైల్ రూరల్. ఇద్దరు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఇది ఇంకా ఇంతగానో పట్టుకోవడం జరిగింది. ఇట్ ద సేమ్ టైం కేసముద్రంలో కూడా ఒక 50 క్వింటాల్స్ వరకు పీడిఎస్ ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండే పట్టుకోవడం జరిగిందండి. ఇది కూడా మనకు కేసముద్రం ఎస్ఐ గారు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఒక ఇద్దరు నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మా కస్టడీలో ఉన్నారు. ఇది కూడా ఐ థింక్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు కేసముద్రం ఎస్ఐ అండ్ సిఐ అండ్ డిఎస్పీ గారు. సో యూజింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్ అండి, ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ మన దగ్గర మహబూబాబాద్ జిల్లాలో ఎటువంటి గుట్కా కానీ లేకపోతే గాంజా కానీ గుడుంబా కానీ ఇలాంటివన్నీ మనం ఎట్టి పరిస్థితుల్లో నడవనీయమండి. వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీబడీ హూ ఇస్ ఈదర్ ట్రాన్స్పోర్టింగ్ దెమ్, కన్స్యూమింగ్ దెమ్ ఆర్ సప్లయింగ్ దెమ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండి. థ్యాంక్ యూ. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజా ఆరోగ్యం ముఖ్యమని భావించిన సీఎం కేసీఆర్, అందుకు అనుగుణంగా ప్రజా ఆరోగ్యంపై అనేక నిధులు కేటాయిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతి శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మరియు ఎన్టీఆర్ స్టేడియంలో 56 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్లను ప్రారంభించి జిమ్లో ఉన్న పరికరాలతో కొద్దిసేపు ఆసనాలు నిర్వహించారు. ఓకేనా అంజేత్
అట్లుండేసానలా అరే మీరే అంటే వస్తారు ఇక మేము దిగొద్దు ఇక మరి మాన్నేని వెంకన్న గారు, గౌరవనీయులు కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ గారు, రుచి వెంకన్న గారు, ఈరోజు మన ఎన్టీఆర్ స్టేడియం లో జిమ్ సెంటర్ మరియు ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం ఒకటి చేయాలనుకున్నాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో తప్పకుండా. దానికోసం నేను సీఎం గారితో మన ప్రియతమ నాయకులు డైరింగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా చేద్దాం. ఇప్పటికే దీని మీద గతంలో సీడీఎఫ్ ఇచ్చాం, దాదాపు ఇప్పటికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం దీని మీద. ఇంకో 50 లక్షల రూపాయలు చేస్తే మన లక్ష్యం అన్నట్టు అవుతుంది. కానీ మీ అందరికీ తెలుసు కరోనా మహమ్మారి వల్ల ఎంత ఆర్థికంగా ఎంత చిరిగిపోయామో మీరందరు చదువుకున్న వాళ్ళే, అందరు మేధావులే, అర్థం చేసుకోవాలి. అయినా కూడా మానుకుంట గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందనేది మీ అందరికీ కనబడుతుంది. మొన్ననే ఈ స్వామి వివేకానంద నుంచి ఇదుల పూసపల్లి వరకు వైండింగ్ అండ్ సెంటరింగ్ డ్రైన్స్ సెంటర్ లైటింగ్ అదొక 5 కోట్ల రూపాయలు, స్వామి వివేకానంద నుంచి గేట్ వరకు అది మా మహిళా సోదరి మనులు బతుకమ్మ ఆడడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానికి ఆ మెట్లు దాన్ని చాలా అందంగా సుందరీకరణ దదిగూడ సెంటర్ లైటింగ్ పెట్టాలని చెప్పేసి అదొక 5 కోట్లు. ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం సమక్షంలో కొంతమంది దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముదిగొండ మండల ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక అంబేద్కర్ విగ్రహం ఉంచగా పమ్మి గ్రామ ప్రజలు, వివిధ దళిత సంఘాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అదే అంబేద్కర్ విగ్రహాన్ని నడిరోడ్డుపై ఉంచి 3 గంటల పాటు ధర్నాలు, రాస్తా రోకోలు చేశారు. నమస్కారం, టీఎస్ టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. కరీంనగర్లోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్ లో డాక్టర్ ఎస్ఎఫ్ సుల్తానా సీనియర్ మెడికల్ ఆఫీసర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ వై సునీల్రావు పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్ రిబ్బన్ కట్ చేసి ఈ మెగా హెల్త్ క్యాంప్ని ప్రారంభించారు. आज यूनानी मेडिसिन की जानिब से यहाँ पर आए रवि नायक साहब, रीजनल डिप्टी डायरेक्टर साहब और मेडिकल ऑफिसर मैडम एसएफ सुल्ताना साहब, यहाँ पर महले हुसैनीपुरा जो गरीबों की बस्ती है, स्लम एरिया है, उन्होंने यहाँ का एरिया मुंतखब करके एक फ्री मेडिकल मेगा मेडिकल कैंप यहाँ पर रखे हैं. मैं उनका शुक्रिया अदा करता हूँ और यहाँ के लोगों भी इससे भरपूर इस्तेफादा कर रहे हैं. सुबह ही हमारे मिनिस्टर गंगुला कमलाकर साहब और मेयर भी आकर इसका इफ्तिताह कर गए हैं और मैं समझता हूँ जब तक कैंप ख़त्म होगा
कम से कम 1000 आदमी तो पेशेंट इससे करेंगे। इस मौके पर मैं यहाँ के ऑर्गेनाइजर खासकर डिप्टी डायरेक्टर साहब का और मैडम का और जितना स्टाफ वहाँ का यूनानी मेडिसिन के आए हैं उन सबका शुक्रिया अदा करता हूँ। ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో 25 రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థుల హాజరు శాతం భారీగా తగ్గింది. 650 మంది విద్యార్థులకు గాను కేవలం 39 మంది మాత్రమే విద్యార్థులు హాజరైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. Already we studied electricity regarding topics in 80 class, static electricity, current electricity. Then after again you are introduced here. Nenu. Here benches will be the Pradhan Upadhyaya garini. ఈ విద్యా సంవత్సరము సెప్టెంబర్ 1 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రారంభం కావడం జరిగింది. మరి సెప్టెంబర్ 1 నుంచి అప్పటి నుండి పిల్లలు యథావిధిగా రావడం జరుగుతుంది. మన జనవరి 7 నుంచి మనకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ మళ్ళీ కొంచెం ఎక్కువడం వల్ల గవర్నమెంట్ సంక్రాంతి సెలవులను ఎక్స్టెండ్ చేసి నిన్నటి వరకు అంటే 31 జనవరి వరకు ప్రకటించడం జరిగింది. అంటే దాదాపు 25 రోజులు ఈ కోవిడ్ కారణంగా పాఠశాలను మూసివేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మా పాఠశాలలు ప్రారంభిస్తూ మరి నిన్నటి రోజున విద్యాశాఖ ఆదేశానుసారము మరియు ప్రభుత్వ ఆదేశానుసారము స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారిని ఈవో గారిని ఏవీ బులెటిన్ విశేషాలు నమస్కారం.